ജീവം നാ സർവം നീവേ ദേവാ, നാ ജീവം നാ സർവം നീവേ ദേവാ, നാ കുറകെ ബലിയൈന കൊല്ലേ പില്ല, നാ കുറകെ രാരുന്ന ജീവം നാ സർവം നീവേ ദേവാ, നാ ജീവം നാ സർവം നീവേ. ദേവനെ സ്തോത്രം. പ്രിയമേന ദേവന ബിഡ്ലാരാ, ദേവുഡു గత കാലമంతయు మనల్ని కాపాడి ఈ ఒక దినం వరకు మనం సురక్షితంగా తన రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతించుకుందాం. ప్రియులరా, మరి ప్రతిరోజు దేవుని వాక్యాలు టీవీలో వస్తూనే ఉన్నాయి. మరి మీరు వింటూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నారని నమ్ముచున్నాం. అలాగే మీరు చేసే ఫోన్ కాల్స్ ద్వారా మరి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి మనము కొన్ని విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి, ప్రతి ఒక్కరికి కూడా మరి కావాల్సినవి. దేవుడు మనల్ని ఒక నూతన రూపంలోనికి మార్చడానికి, మన జీవితాలను కట్టడానికి, ఆధ్యాత్మికంగా కట్టబడటానికి మనకు కావాల్సినవి కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, ఈ సమయంలో వాక్యం వినిచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్న తండ్రి నాయన, నన్ననే సిలువ చట్నం మరుగుపరచు. బిడ్డలకు కావాల్సిన నాయన ప్రతి మాటను కూడా మీరు దయచేయండి. వాళ్ళ హృదయాలను నింపండి. వాళ్ళ కుటుంబాల్లో ఆశీర్వాదాలు కలుగునట్లు సహాయం చేయమని, మీరే మహిం పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని చూనాను తండ్రి, ఆమెన్. ప్రిలరా, మనందరికీ తెలుసు యోనా గ్రంథం అనేక సార్లు మనం చదివాము. యోనా గ్రంథంలో ఒక ప్రత్యేకమైన పాయింట్ని, ఒక టాపిక్ని నేను చెప్తున్నాను ఇవాళ, పశ్చాత్తాపం మరియు విడుదల. యోనా మొదటి నుండి ఏ విధంగా అయితే దేవుని మాటను వినకుండా, మరి దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్లకుండా మరొక ప్రదేశానికి ఆయన సిద్ధమయ్యి ఆపదల్ని, కష్టాలని, ప్రాణ భయాన్ని, అలాగే ప్రాణం పోయేటంత చివరి వరకు కూడా తను దాన్ని ఎదుర్కోవడానికి రెడీ అయ్యి ఆ చివరి క్షణాల్లో పశ్చాత్తాపడతాడు. హల్లెలూయా. ఆ పశ్చాత్తాపం ఎప్పుడైతే ఒక మనిషికి వచ్చిందో, ఆ పశ్చాత్తాపం నుంచి మరి ప్రభు ఆ పశ్చాత్తాపం నుంచి ప్రార్థన చేసిన ప్రార్థనను విని తన యొక్క కష్టమును తొలగించాడు. మళ్ళీ తనకి జీవితాన్ని ఇచ్చాడు. మళ్ళీ తనకి మరొక అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యోనా గ్రంథము 2:2 చదువుకుందాం. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. ప్రిలరా, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా. ఎలాంటి ఉపద్రవంలో యోనా ఉన్నాడు మనం ఒకసారి ఊహించాలి. ఆ యొక్క పడవలో నుండి పడద్రోయబడి నీళ్ళలోకి చేప కడుపులో ఉండి ఈ ప్రార్థన చేస్తున్నాడు. చేప యొక్క కడుపులో అగాధము, చీకటి, మరేమీ కూడా తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉండి యోనా ప్రభు వైపు చూస్తున్నాడు. తన యొక్క తప్పేంటో, తన యొక్క పాపం ఏంటో తను తెలుసుకోగలిగాడు. ప్రిలరా, నీవు చేసిన మిస్టేక్ ఏంటి? ఎందువలన నీకు ఈ శ్రమ వచ్చింది? ఎందువలన నీకు ఈ కష్టం వచ్చింది? ఎందువలన నీవు మరణముని రుచి చూడవలసి వచ్చింది?
అనే విషయాన్ని నీవు ఏనాడైనా ఆలోచిస్తే నీవు చేసిన తప్పులు నీకు కనిపిస్తూ ఉంటాయి. నువ్వు చేసిన ప్రతి పాపము కూడా ప్రభు నీకు పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే నిజమైన పశ్చాత్తాపం వచ్చిద్దో, నిజంగా నేను ప్రభు ఎదుట మనుషులు ఎదుట పాపం చేశానని నీ హృదయపూర్వకంగా నీవు ఒప్పుకుంటావో, అప్పుడు ప్రభు నిన్ను ఆ పాపము నుండి, ఆ పాపం యొక్క శిక్ష నుండి ప్రభు నిన్ను తప్పిస్తారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును వింటూ నీ హృదయంలో పశ్చాత్తాపం లేకుండా, ప్రభు అనుగ్రహించే కృపను పొందుకోకుండా నీవు ఇప్పటి వరకు ఉన్నట్లయితే, ఈ వాక్యం ద్వారా నీవు మార్చబడాలి. ఏదో అడుగుతున్నాను, ఏదో అడగాలి కాబట్టి క్షమాపణ అడగాలని నోటితో అడగటం కాదు, పెదవులతో మనుషుల కోసం అడగటం కాదు దేవునికి కావాల్సింది. ప్రియులారా, ఆయనకి హృదయ అంతరంగంలో నుండి నీ హృదయంలో వచ్చే మార్పు కావాలి. నీ కన్నీళ్ళలో ఉన్న ఆ యొక్క మార్పును ప్రభు చూస్తారు. కన్నీరు కార్చి నువ్వు చేసిన ప్రతి పాపమును నిజంగా, నిజముగా నేను పాపం చేశానని ఎప్పుడైతే నీవు తెలుసుకుంటావో, నీ పాపము నుండి నిన్ను ప్రభు విడిపిస్తారు. విడిపించి అలా వదిలేసే దేవుడు కాదు. నిన్ను గొప్ప చేయవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు, నిన్ను ఒక నూతనమైన ఆశీర్వాదాలతో నీ జీవితాన్ని మలిపేవాడు ఆయన. హల్లెలూయా. ప్రిలారా, తప్పులు చేయటం, పాపాలు చేయటం, దేవుని వాక్యం వినటం, మళ్ళీ వదిలివేయటం, ఏదో నామకార్థానికి మాత్రమే చర్చిలకు వెళ్ళటం, ఆ వాక్యాన్ని చెవులు వారికే వింటున్నారు కానీ హృదయంలో భద్రపరచుకోవట్లేదు, హృదయంలో వాటికి కావాల్సిన విధంగా మనం నడుచుకోవట్లేదు. నడుచుకుంటే తప్పకుండా పశ్చాత్తాప పొందుతాం. నువ్వు చేసిన తప్పేంటో నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు చేసిన పాపాలేంటో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎందుకని, నువ్వున్న శ్రమకి, నువ్వున్న కష్టానికి, నువ్వు పడే బాధలకి, నీ యొక్క కన్నీటికి కారణం ఏంటంటే నీ యొక్క పాపములు. ప్రభుకి నీకు అడ్డుగా ఉన్న నీ యొక్క పాపములు. ప్రియులారా, మీకు చిన్నగా లేదా మరి సిల్లీగా ఉండొచ్చు కానీ ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఈ పాపాల వలన జీవితం మీద విరక్తి వచ్చి వాళ్ళు పడే కష్టాలకి చిన్న మరి మనసు తగ్గించుకునే మనసు లేక, కొంచెం తగ్గింపు లేక ఎందరో వారి జీవితాలని కోల్పోతూ ఉన్నారు. యోన దేవుని మాట వినలేదు అని గుర్తు తెచ్చుకున్నాడు. ఆ చేప కడుపులో ఉన్నప్పుడు నేను ప్రభువుకి విరోధంగా పాపం చేశాను, దేవుని మాట, ఆయన సెలవిచ్చిన మాట నేను వినలేదు అని జ్ఞాపకం చేసుకొని కడుపులో ఉండి ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాడు. చేప కడుపులో ఉండి ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, నీవే స్థితిలో ఉన్నావో, నీవిప్పుడు పడే కష్టానికి కారణం ఏంటో, నువ్వు ఏ విషయంలో దేవుని మాట వినలేదో, ఎక్కడ నీవు ప్రభువుని ధిక్కరించావో, ఎక్కడ నీవు ప్రభు మాట వినకుండా నీ సొంత మార్గాల్లో, నీ సొంత ఆలోచనలో ఉన్నావో ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం ఎంతగానో విస్తరించబడుతుంది. మాకు తెలియదండి అని తప్పించుకోవద్దు. నాకు ఈ మాటలు తెలియదని ఎవ్వరూ అనొద్దు దయచేసి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమును వింటూ వింటూనే హృదయాన్ని కఠినపరచుకుంటూ నీ హృదయంలో మార్పు లేకుండా, నీ యొక్క ప్రవర్తన మార్చుకోకుండా, నువ్వు చేసేది తప్పు అని నీకు తెలిసి కూడా ఏం కాదులే అనే నిర్లక్ష్య స్వభావం నీకు ఉండటం వలననే నీవు ఈరోజు ఇన్ని కష్టాలకి కారణమయ్యావు. అదేమని అంటే, ప్రభువా నా ప్రార్థన ఎందుకు వినట్లా అని ప్రభు మీద పోట్లాడుతూ ఉంటారు, లేదా ఇతరులకు చెప్తారు, దేవుడు నాకు ఎందుకో ఇన్ని కష్టాలు పెట్టాడు, నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను అని అంటూ ఉంటారు. ప్రియులరా, దేవుడు ఏనాడు ఇష్టపూర్వకంగా మనకి విచారము కూడా కలుగ చేయనివాడు.
అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆయన నీకు కనీసం కొంచెం విచారము కూడా కలుగ చేయడు. అయితే నీ విచారానికి, నీ చింతలకి, నీ బాధలకి, నీ కష్టాలకి, నీ కన్నీటికి, నీకు వచ్చే శ్రమకి కారణం ఏంటంటే నీవు చేసే తప్పుడు వ్యవహారాలు, నీవు చేసే ప్రతి పాపము. ఆ పాపము చేయటమే కాదు ప్రిల్లరా, వాటిని చేస్తూ నేను తప్పు చేస్తున్నానని తెలుసుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు. హల్లెలూయా. ఏ విషయంలో ఎవరినైతే నీవు మోసం చేశావో, నేను మోసం చేశానని నీ హృదయం నుండి వచ్చినట్లయితే ప్రభువా నన్ను క్షమించు, నేను ఈ విషయంలో నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, నీ మాట వినలేదు అని యోనాలాగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, 3 రోజులు యోన ఆ యొక్క చేప కడుపులో ఉండి ప్రార్థించగా ప్రార్థించగా ప్రభు తనకు మళ్ళీ నూతన జీవితాన్ని ఇచ్చారు, మళ్ళీ ఆయుష్నిచ్చి భూమి మీదకు పంపేశారు. ఎంత అద్భుతమో చూడండి ప్రియులారా. ఈరోజు నీకు స్వస్థత రావట్లేదన్నా, నీ యొక్క ప్రార్థన ప్రభు చెంతకు చేరట్లేదైనా ఎందుకు అంటున్నారా? నీలో పశ్చాత్తాపం లేదు, నీ పాపముల విషయమై నువ్వు పశ్చాత్తాపడట్లేదు. ఏదో పైకి ప్రార్థిస్తూ ప్రభువా నన్ను క్షమించు అని అంటూ వదిలేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన పశ్చాత్తాపడాలి. నిజముగా పశ్చాత్తాపడి మీ యొక్క పాపములను విసర్జించమని ఉంది. మీ యొక్క తప్పులను విసర్జించాలి. విసర్జించడం అంటే వదిలేసి మళ్ళీ పట్టుకునేవి కావయి. ఒకసారి వదిలేస్తే వాటిని ఇంకా వాళ్ళ లైఫ్లో వదిలేసినట్లే. హృదయ అంతరంగంలో నుండి పశ్చాత్తాపం, మొట్టమొదటిగా పశ్చాత్తాపం రావాలి. కన్నీరు కార్చి ప్రార్థించాలి. బరువెక్కిన మీ హృదయాలు కన్నీరు కార్చి ప్రభు చెంతలో, ప్రభు యొక్క సన్నిధిలో తేలిక పరచబడినప్పుడే నీ ప్రతి ప్రార్థన కూడా ప్రభు వింటారు. హల్లెలూయా. ప్రతి ప్రార్థన కూడా ప్రభు నీకు జవాబిస్తారు. నిన్ను నీ పాపముల నుండి విడిపించి నీ రోగములను స్వస్థపరుస్తాడు. నీ యొక్క ఇబ్బందులను, ఆర్థిక ఇబ్బందులను విడిపిస్తాడు. నీకు ఏమి కావాలో ఆయన నీకంటే ముందుగా ఆయనకు తెలుసు కనుక నీకు కావలసిన ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీరుస్తూ వస్తూ ఉంటారు. హల్లెలూయా. అంతకంటే ఏమి కావాలి ప్రియులరా? ప్రభులో ఆనందము, ప్రభులో సంతోషము, ప్రభులో సమాధానం కంటే ఇంకేం కావాలి? నీ ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తూ ఉంటే నీకేం కావాలి? ఇంకా దేని గురించి మీరు చింతపడుతున్నారు? మీ పాపములను వదిలివేయటానిక, మీరు చేసే తప్పుడు వ్యవహారాలను, దేవునికి విరోధమైన ప్రతి పాపమును విడిచిపెట్టడానికి బాధపడుతున్నారా? ఈ లోక సంబంధి అయిన సాతాను ఎంతసేపటికి కూడా మరి పాపంలోనే ఉంచేలాగు హృదయాన్ని కఠినపరుస్తూ అదే ఆనందంగా, అదే లోకంగా మీరు కష్టాలు పడేలాగా చేసేది దుష్టుడు. అది గ్రహించండి. దేవుడు ఎప్పుడూ నిన్ను కష్టాలు పెట్టడు. ఆయన ఎప్పుడూ నిన్ను బాధ పెట్టడు. ఆయన ఎప్పుడూ నిన్ను ఏడిపించడు. ఆయన ఎప్పుడూ కూడా నువ్వు బాధపడాలని కానీ చింతపడాలని కానీ చూడడు. ప్రియులరా, నీ యొక్క తల్లిదండ్రి ఎలాగైతే నీ బాగోగుల కోసం ఆలోచిస్తారో, నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలని అనుకుంటూ ఉంటారో, వాళ్ళకంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా మన ప్రభు మన జీవితాల విషయమై మరి ఎంతో విచారం కలిగి ఉన్నాడు. మన విషయంలో మనం సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలి, సాతాను ఉచ్చులో పడకుండా ఉండాలని ప్రభు మన పట్ల కోరుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రియులరా. ఈ లోక సంబంధమైన ప్రతి చెడు మార్గాన్ని విడిచిపెట్టడానికి మీరు ఆలోచించకండి. ఈ లోక సంబంధమైన ప్రతి అబద్ధమును వదిలివేయటానికి మీరు ఆలోచించకండి. ఎప్పుడైతే నువ్వు చేసేది తప్పు అని తెలుసుకుంటావో ఆ క్షణమే ప్రభు నిన్ను విడిపిస్తారు, నీ పాపములను విడిపిస్తానన్నది. మరొకసారి చదువుకుందాం ప్రియులరా. యోనా గ్రంథము 2:2 నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. యోనా ఎక్కడున్నాడంటే పాతాళం యొక్క గర్భములో.
అంత చివరికి వెళ్ళే వరకు అక్కడ ఉండి అక్కడి నుంచి ప్రభువుకు మొరపెడుతూ ఉన్నాడు. అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను క్షమించు, నీకు వ్యతిరేకంగా నేను చేశాను, నన్ను క్షమించు అని ప్రార్థన చేసి కేకలు వేస్తున్నాడంట. అప్పటికి కూడా తెలుసుకోకపోతే మరి యోనాని ప్రభు మరి పైకి తీసుకొచ్చేవాళ్ళు కాదేమో. ఆ చివరి క్షణం వరకు కూడా ప్రభు అతనికి టైం ఇచ్చారు. ఇకనైనా తెలుసుకుంటాడని చేప కడుపులో పంపించాడు, లేకపోతే ఆ సముద్రంలో పడవేయంగానే చనిపోవాల్సిందేమో. కానీ ఒక చేపకి ప్రభు ఆజ్ఞాపించి దాన్ని మింగేలాగు, యోనాని మింగేలాగు, తన కడుపులో భద్రంగా ఉంచేలాగు, మరి కడుపులో అరగకుండా. చూడండి ప్రభు యొక్క గొప్ప కార్యాలు. నీ జీవితం పట్ల ప్రభువుకున్న ప్రణాళికని ప్రభు నెరవేర్చాలంటే నీవు పశ్చాత్తాపడాలి, నీ పాపముల విషయం పశ్చాత్తాపడాలి. ప్రభు నీకు ఏర్పాటు చేసింది వేరు, నీవు చేసేది వేరు. ప్రభు నీకు ఆ మొదటి ప్రేమను నువ్వు పోగొట్టుకున్నట్లయితే, దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకున్నట్లయితే, ఇది కేవలము కేవలము నువ్వు పశ్చాత్తాపడకపోవటం, నీ తప్పుల విషయమై నీ పాపముల విషయమై నువ్వు పశ్చాత్తాపడకపోవటం. ఆ పాపాలను ప్రభు క్షమించలేదు, ఇంకా క్షమించబడని పాపంలో నువ్వు ఇంకా ఉన్నవేమో. ఒకటి ప్రియులారా, ప్రభు క్షమించరానిది ఏది కూడా లేదు. ఆయన ప్రతి పాపమును క్షమించే దేవుడు. ఆయన నీవున్న పరిస్థితిలో, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఆ పరిస్థితిని ప్రభువుకి నీ హృదయపూర్వకంగా అప్పగించు. ప్రభు నన్ను క్షమించు తండ్రి, నేను ఈ తప్పు చేస్తున్నాను, మాటికి నేను నీకు వ్యతిరేకంగా చేస్తున్నానని నీ హృదయపూర్వకంగా ఒప్పుకున్నట్లయితే, ఆయన నిన్ను యోనాని ఏ విధంగా రక్షించారో, యోనాని ఏ విధంగా పైకెత్తారో, యోనాని ఏ విధంగా మళ్ళీ జీవితం ఇచ్చారో, ప్రభు నిన్ను తప్పకుండా క్షమించి నీ పాపముల నుండి విడిపించి నీకు నూతన జీవితాన్ని ప్రభు ఇవ్వనై ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు పక్షవాయువు గల ఒక వ్యక్తిని మరి పెంకులు తీసి పైనుంచి కొంతమంది వ్యక్తులు పక్షవాయువు గలవాని మంచంతో సహా కిందకు తీసుకొచ్చారు. దేవుడు అతను క్షమించి ఏం చేశాడు, నీవు స్వస్థపరచబడ్డావని చెప్పలేదు ప్రభు. ఫస్ట్ నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకొని నడవమని చెప్పారు. హల్లెలూయా. ఎవరి పాపములైతే క్షమించబడతాయో వారు స్వస్థపరచబడతారు. హల్లెలూయా. ప్రియులారా, ఎవరి పాపములైతే క్షమించబడలేదు వారింకా మరి అస్వస్థతలోను, అనారోగ్యంలోను, అనేకమైన శ్రమల్లోను, చిక్కుల్లోనూ వాళ్ళు ఉన్నట్లని అర్థం. నీ పాపములు మొట్టమొదట క్షమించబడాలి. నీవు నోటితో అడిగితే అవి క్షమించబడవు, నీ హృదయంతో అడుగు, పశ్చాత్తాపంతో అడగాలి. నోటితో అడిగి ఉంటాయి ప్రభువా నన్ను క్షమించు అంటే దేవుడు క్షమిస్తాడు కదా అని, అలా అనకండి. అది కాదు దేవుడు చూసేది. నీ హృదయం నుండి అడుగుతున్నావా, మరెన్నడూ నువ్వు చేయవు. నీ నోటితో నువ్వు అడుగుతున్నట్లయితే మళ్ళీ మళ్ళీ నువ్వు అదే తప్పు చేస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పాపములు క్షమించబడ్డాయా లేదా, నీ శ్రమల నుండి నీవు విడిపించబడ్డావా లేదా, నీ యొక్క అస్వస్థతలు, అనారోగ్యాలు ప్రభు తీసివేశారా అంటే నీ పాపములు క్షమించినట్లే. అదే మనకు గుర్తు. మన ప్రార్థనలకు ప్రభు జవాబిచ్చువాడు, మన ప్రార్థనను ఆలకించువాడు. మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే ఎన్నో రెట్లు ఉన్నతమైనవి అనుగ్రహించు దేవుడు, మన దేవుడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకోకుండా మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. దేవుని యొక్క సన్నిధికి వెళుతూ ఉన్న బిడలంగా మనము దేవుని వాక్యానికి విలువ ఇవ్వాలి, దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దావీదును కూడా మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు తన తప్పును తాను తెలుసుకున్నాడు. ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను క్షమించండి. దావీదు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించేవాడు.
ఎన్నో దేవుని ఆశ్చర్యకార్యాలు చూసినవాడు. సాతాను దావీదు చేత ఒక పాపము చేయించింది, అయితే ఆ పాపముల నుండి త్వరగా తేరుకున్నాడు. ప్రభువా నన్ను క్షమించని, పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి అన్నం తినటం మానివేసి ప్రార్థించి ఆ పాపము నుండి విడుదల పొందాడు. అవును ప్రియులారా, నీకు తెలిసి తెలియక చేసే ప్రతి పాపములు నీ చుట్టూ ఉండొచ్చు. అయితే నువ్వు చేయవలసింది, నేను చేసేది తప్పు అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు చేసేది తప్పు అని నువ్వు తెలుసుకుంటావో, అప్పుడే నీవు ఆశీర్వదించబడతావు, అప్పుడే నీవు ప్రభువుని అడగగలుగుతావు. నన్ను క్షమించు ప్రభువా అని అడగగలుగుతావు. నువ్వెన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని పాపాలు చేస్తున్నా, ఎన్ని దేవునికి వ్యతిరేకమైనవి చేసుకుంటూ నేను చేసేది కరెక్ట్ అని నీకు నీవే అనుకున్నట్లయితే నీవింకా పాపంలో ఉన్నట్లే. దేవునికి వ్యతిరేకమైనవి నీలో ఉన్నాయని తెలిసి కూడా ఏం కాదు ఇవి దేవుని నేను చేసేవి కరెక్టే, ఎవరు చూడట్లేదు, ఎవరికి తెలీదు, నా హృదయ ఆలోచనలు నాకే తెలుసు, ఎవ్వరికి తెలీదు అని నువ్వు అనుకుంటున్నావేమో, అది చాలా పొరపాటు. నీ ఆలోచన యావత్తును ఎరిగిన దేవుడు ఉన్నాడు, ఆయన నీకు తీర్పు తీరుస్తాడు. ప్రియులారా, ప్రతి పాపమును ఒప్పుకుందాం, ప్రతి ఒక్క దోషమును ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన నిన్ను విడిపిస్తాడు, నీ పాపముల నుండి విడిపిస్తాడు. ఆ ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చిందే అందుకు, మన పాపములను విడిపించడానికి, మన రోగములను స్వస్థపరచడానికి, దరిద్రులైన మనలను ధనవంతులుగా చేయడానికి, పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఉన్నతమైన తన స్థానాన్ని విడిచిపెట్టి ఈ యొక్క లోకంలో ప్రభువారు మరి పశువుల పాకలో జన్మించి తన జీవితాన్ని త్యాగం చేసి సిలువ మరణము, భయంకరమైన సిలువ మరణానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలో ఏ పాపము లేదు, కానీ పాపానికి శిక్ష ప్రభువారు భరించారు. ఎవరి కోసం అంటే నీ కోసమే, కేవలం నీ కోసమే ప్రభువారు నీ పాపములను ఆ సిలువ మరణానికి కొట్టి మరి నిన్ను క్షమించడానికి ఆయన సిలువ మరణం పొందారు. హల్లెలూయా. ప్రియులారా, నువ్వు పశ్చాత్తపడాలి, నువ్వు చేసేది తప్పు అని నీకు తెలియాలి. ఒకసారి ఆలోచించుకోండి, ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. దేవుని మీద వేయొద్దు, దేవుడు నా ప్రార్థన వినట్లేదని అనొద్దు, దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు అనొద్దు. నిన్ను నీవు పరిశీలన చేసుకో, నీలో ఎక్కడ ఏ మూలన నీకు పశ్చాత్తాపం లేదు, ఏ విషయంలో నీకు పశ్చాత్తాపడకుండా అది కరెక్టే అనుకుంటున్నావో, ఇంకా పాపంలోనే ఉంటూ ఎలాగూ బయటికి రావాలని చూస్తున్నావో, ప్రార్థన చేయండి. కన్నీరు కార్చి యోనావలే ప్రార్థన చేయండి. కొంతమంది అయితే ప్రిలరా, వాళ్ళకు వాళ్ళు ప్రార్థన చేసుకోరు, కానీ ఎప్పుడు ఏ అయ్యగారు వచ్చినా, ఏ పాస్టర్ గారు వచ్చినా, లేదా చర్చిలకు వెళ్ళినా ప్రార్థన చేయించుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ప్రార్థన చేయడానికి బద్ధకం, ప్రార్థన చేయడానికి ఇష్టం ఉండదు, ప్రార్థన చేయడానికి వీళ్ళకి మనసు రాదు. కానీ ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేస్తే నాకు మేలు జరుగుద్ది అనే తలంపు, మంచిదే, క్షేమమే జరిగిద్ది, కానీ నీ ప్రార్థన వలన, నీ కన్నీటి ప్రార్థన వలన, నీ పశ్చాత్తాప ప్రార్థన వలన నీకు అంతకంటే రెట్టింపు మేలు జరుగుద్ది. హల్లెలూయా. ప్రార్థన చేయించుకోవడానికి అలవాటు పడ్డావేమో, ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేస్తేనే నాకు మేలు జరుగుద్ది అనుకుంటున్నావేమో. ప్రిలరా, ప్రభువారు మన ప్రార్థనలకు, నీ ప్రార్థనకు ఆయన చెవియొగ్గి ఉంటారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా ప్రభువారు చెవియొగ్గి ఉంటారు. నీ యొక్క ప్రార్థన వినాలని నీవు పశ్చాత్తాపడి ప్రతి పాపమును విడిచిపెట్టినట్లయితే నీవు అనేకుల కొరకు ప్రార్థించగలవు, అనేకులు నీ ద్వారా, అనేకులు నీ ద్వారా ఆశీర్వదించబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకాలము నీవు బాగున్నాను అనుకుంటున్నావేమో, నీ యొక్క పశ్చాత్తాపడనివి, విడిచిపెట్టబడిన పాపములు ఇంకా నీలో ఉన్నాయేమో, ఒకసారి సరిచూసుకోండి, ఒకసారి రాసుకోండి. ఒక్కొక్క దాని విషయమై
నిజమైన బరువెక్కిన హృదయాలతో, భారముతో, కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ఎవరు లేని టైంలోని తలుపులు వేసుకొని ప్రార్థించు. అందరూ నిద్రపోతున్నప్పుడు ప్రార్థన చేసుకోండి. ప్రార్థనకు వెచ్చించే ప్రతి సెకండ్ కూడా నీకు చాలా నీ జీవితంలో విలువైనవి. అంతకంటే విలువైనవి ఏది కూడా లేదు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యోనా ఏ విధంగా అయితే పశ్చాత్తాపడి తన యొక్క తప్పును తాను తెలుసుకొని ప్రభు యొక్క ప్రణాళికలోనికి తిరిగి వచ్చాడో, అదే రీతిగా నీవు కూడా నీ తప్పులను, నీ పాపములను తెలుసుకొని పశ్చాత్తాపడి వాటి నుండి విడుదల పొంది దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక నీ జీవితంలో ఏదైతే ఉందో అది ప్రభువారు నెరవేర్చడానికి నీవు అవకాశాన్ని కలుగు చేయి. ప్రతి పాపము నుండి ప్రభు నిన్ను విడిపిస్తారు. ప్రతి దోషము నుండి ప్రభు నిన్ను విడిపిస్తారు. ఆయన నిన్ను బహుగా ఆశీర్వదించి నిన్ను బహుగా హెచ్చిస్తారు. అనేకులు నీ చెంతకు వచ్చి నీ యొక్క మరి నీడలో సేద తీరుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా శక్తివంతమైనది. ఆయన వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడిచేవారిని ఆయన ప్రేమించేవాడు. ఆయన మన యొక్క ప్రార్థనలు ఆలకించి జవాబులు దయచేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ప్రకారం ఈరోజు మనము నేర్చుకున్నది మన జీవితాలకి అప్లై చేసుకోవాలి. మన జీవితాల్లో దాన్ని పాటించాలి. మీ యొక్క ప్రతి పాపమును రాసుకోండి లిస్ట్. క్షమించబడినవి ఏవి ఉన్నాయో మీకు తెలుసు. నేనే కరెక్ట్ అనుకుంటున్నారేమో, అనుకునేది ఏ విషయంలో ఒకసారి మీరు ఆలోచించుకోండి. వాటన్నిటి విషయమై ప్రభు పాదాల చెంత పెట్టి ప్రార్థన చేయండి. ప్రభువారు తప్పకుండా మిమ్మల్ని మన యొక్క పాపముల నుండి విడిపించి మనల్ని ప్రేమించి రక్షించి స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. కనుక నిన్ను ఏ క్షణం కూడా విడిచిపెట్టని ఆ దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. చిన్న ముగింపు ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు నాయన. ప్రభువా, ఈ వాక్యమును విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, వారి హృదయాలు తెరవండి. ఏసయ్యా నాయన, ప్రతి పాపమునకు ప్రభువా మరి జీతం ఉంది నా తండ్రి. ఆ జీతం పొందకముందే పాపమునకు పశ్చాత్తాపడి, ఆ పాపము వలన కలిగే నష్టంలో పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టి ప్రభువా నీ దగ్గర పాప క్షమాపణ పొందుకునే కృప దయచేయి నాయన. హృదయం నుండి ప్రార్థించి, కన్నీరు కార్చి ప్రార్థించి ప్రభువా అట్టి ప్రార్థనాత్మను బిడ్డల మీద దయచేయమని, వారి హృదయాల్లో వారి జీవితాల్లో మీరు గొప్ప కార్యాలు చేయమని, స్వస్థపరచమని తండ్రి. నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పాపమును బిడలు గుర్తు తెచ్చుకోవడానికి సహాయం చేయండి. విడిచిపెట్టే మనసును వారికి దయచేయండి. వారి జీవితాలు నూరంతలుగా ఆశీర్వదించబడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఎవరెవరు ఏ ఏ అవసరాల్లో ఉన్నారో నీ వెరిగిన దేవుడు నాయన, వారి అవసరాలన్నీ కూడా మీ నామంలో తీర్చమని ప్రార్థిస్తూ, అనారోగ్యంగా ఉన్న బిడలను ముట్టి స్వస్థపరచండి నా తండ్రి. ప్రభా, భారంతో నాయన, కన్నీటితో, దుఃఖంలో, విచారంతో ప్రభువా, మానసిక వేదనతో ఉన్న బిడ్డలను కనికరించండి. మీరు తాకండి నాయన. వారి యొక్క సమస్యలన్నీ తీరేలాగా సహాయం చేయండి తండ్రి. కేవలం మీ మీద ఆధారపడే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తూ, అయ్యా నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని చూనాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.